వెల్కమ్ టు మన షెఫ్, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ధాబా స్టైల్లో ఎగ్ కడాయి మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కర్రీ మీకు జీరా రైస్లో, అలాగే చపాతీ, రోటీ, పుల్కా, నాను ఇలాంటి వాటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 5 ఉడికించుకున్న గుడ్లు తీసుకొని గుడ్లకి చాకుతోటి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఈ గుడ్లన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 1 లేదా 2 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు 1-2 నిమిషాలు ఈ గుడ్లన్నీ వేయించుకున్న తర్వాత ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో 1-2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత దీంట్లో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. 3 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా తురుముకున్నానండి నేను. ఇలా తురుము వేసుకోండి. ఇలా తురుము వేసుకోవడం వల్ల మీకు గ్రేవీ అనేది చిక్కగా బాగా వస్తుంది. లేదు మీకు ఇలా ఇష్టం లేదు అంటే సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఈ ఆనియన్ పేస్ట్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి. చూడండి ఇలా వేగాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో తురిమిన టమాటా పేస్ట్ వేసుకోండి. 3 మీడియం సైజు టమాటాలు తీసుకొని నేను తురుముకున్నాను. ఇలా తురిమిన ఈ పేస్ట్ను కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగనివ్వండి. ఈ టమాటాలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి మీకు ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా వచ్చిందాకా వేయించుకోండి. ఈ టమాటాలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయింది చూడండి. ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి వేసుకోండి, అంటే మిరియాల పొడి. దీంట్లోనే 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లెక్స్ మీ ఆప్షనల్ అండి. ఈ మసాలా పొడులు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇవన్నీ కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లో కొద్దిగా 1 పావు కప్పు దాకా వాటర్ పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుని 1 లేదా 2 నిమిషాలు వేగనివ్వండి. కొద్దిగా వేయించుకున్నారంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు 1-2 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు వాటర్ పోసుకోండి. వాటర్ కూడా పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో 1-3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకొని కలుపుకోండి. ఈ పెరుగు వేసుకున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ గుడ్లను కూడా వేసుకోండి. ఈ గుడ్లు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ కసూరి మేతిని పెనం పైన వేసి కొద్దిగా వేడి చేశారంటే మీకు పొడి పొడిగా పౌడర్ లాగా వస్తుంది చేతితో నలిపి వేసుకున్నారంటే. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ప్యాన్కి మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల మధ్యలో బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే మీకు ఈ గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది. ఆయిల్ పైకి తేలి సపరేట్ అవుతుంది చూడండి. ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే. ఎంతో సింపుల్గా ఇంట్లోనే మనం ధాబా స్టైల్లో ఎగ్ కడాయి మసాలాని ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది జీరా రైస్లో చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే చపాతీ, రోటీ, పుల్కా, నాను ఇలాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.